నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ హలో అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఓకే అండి ఈరోజు నేను మొక్కజొన్న కంకులు మీకు మొన్న మక్క గారెళ్ళు చూపించాను కదండి ఇప్పుడు మొక్కలు వేయించడం ఎలా అనేది చూపిస్తాను మక్కలు ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మొక్కలు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి చాలా రుచిగా ఉంటాయి చాలా సులువుగా కూడా మనం చేసుకోవచ్చు పిల్లలకి ఇవి చాలా ఇష్టంగా తింటారు మీరందరూ మొక్కలు కాల్సిన మొక్కలు తినే ఉంటారు నాకు తెలిసి కానీ ఇవి వేయించిన మొక్కలు చాలా మజాగా ఉంటాయి సన్న సన్నని చినుకులు పడుతున్న వేళ చాలా చక్కగా ఎర్ర ఎర్రగా వేయించిన మొక్కలు తింటూ ఉంటే ఆ మజానే వేరుగా ఉంటుంది కమ్మని రుచితో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ మొక్కజొన్న గురించి నాకు తెలిసినవి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఇందులో శక్తివంతమైన పోషకాలు ఖనిజాలతో పాటు ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ ఈ నాలుగు విటమిన్లు కూడా ఇందులో లభిస్తాయి మొక్కజొన్నలో పాంటోథైనిక్ అనేటువంటి ఆమ్లం ఉంటుందని అంటారు ఈ ఆమ్లము మనకు సరిగ్గా ఆహారం జీర్ణమయ్యేందుకు ఎంతో హెల్ప్ చేస్తుందంటారు మొక్కజొన్నలో పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది అందువల్ల మనకు ఫైబర్ ఎక్కువగా అందుతుందండి రక్తహీనత ఉన్నవారికి ఇది ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పవచ్చు ఈ మొక్కజొన్న వల్ల మొక్కజొన్న విత్ కంకులు కానీ మొక్కజొన్న వేయించు వేయించుకొని కానీ గటక రూపంలో కానీ మొక్కజొన్న రొట్టెల రూపంలో కానీ ఏ విధంగా తిన్నా కానీ అదొక అద్భుతమైన వరం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో విటమిన్ బి ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది వీటి వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతాయి ఇది రక్తంలో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సిల్స్ ఎర్ర రక్త కణాలను ఇంప్రూవ్ చేస్తుంది ఇది మనకు రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఇంకా గుండెపోటు అలాంటి వ్యాధులు రాక రాకుండా కాపాడుతుంది బీపీ వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది అంటారు ఇప్పుడు కొద్దిగా ఉప్పు కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలాగే కలుపుతూ ఉండాలి ఇలా దూరగా అయ్యాయి కదండి చాలా బాగుంటుంది ఇది వర్షం వచ్చినప్పుడు తింటే మాత్రం ఆ మజానే వేరుగా ఉంటుంది చాలామంది మక్కంకులు తిని ఉపవాసం ఉంటారండి ఎందుకంటే మక్కజొన్న మనం వేయించుకొని తిన్నా మక్క కంకిలాగా తిన్నాం ఎలా తిన్నా కానీ ఎనర్జీ లెవెల్స్ను పెంచుతుంది ఇందులో లభించే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మనకు నీరసంగా అనిపించదు చూడండి ఇలా తీసుకొని కొద్దిగా సర్వింగ్ బూల్లో ఒక్కొక్కసారి పెట్టాను చూసారా ఇలా సర్వింగ్ బూల్లో పెట్టాను సాయంత్రం కాఫీ విత్ మొక్కజొన్న విత్తనాలతో వేయించుకున్నాను మొక్కల వేయించుడు కాఫీ కప్తో చాలా బాగుంది కదండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మరి మరిందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి ఈ వీడియోను మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి